నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ అసలు మనం ఎక్కువగా ఎలాంటి మొక్కలు అనేది మన ఇంట్లో పెంచుకుంటే మనకి అశుభంగా ఉంటుంది ఎలాంటి మొక్కలు పెంచుకుంటే మన ఇంట్లో ధనం అనేది ఉంటుంది అంటే ధనం అనేది రావడం అలా జరుగుతుంది అని అంటూ ఉంటారు కదా ఆ విధంగా చెప్పాలంటే కనుక వృక్షాలు అనేవి దేవతా వృక్షాలు కొన్ని ఉంటాయి మామూలు వృక్షాలు కొన్ని ఉంటాయి దేవతా వృక్షాలని మనం ఇంట్లో పెంచుకోవచ్చు అవి తులసి అదే విధంగా చెప్పాలంటే కనుక కొన్ని కొన్ని అంటే మనకి బిల్వ వృక్షం చిన్న చిన్న బిల్వ వృక్షాలు దొరుకుతున్నాయి ఇప్పుడు అది కూడా ఇంట్లో పెంచుకోవచ్చు తులసి బిల్వం రెండు కూడా పెంచుకోవచ్చు ఇంకా కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళు మానూలు కట్టేస్తాయి అది మన ఇంట్లో ఒక బకెట్లోనో కుండీలోనో వేసుకోవడానికి పనికిరానివి పో రావి చెట్లు అలాంటివన్నీ కూడా ఊరు బయట మర్రి చెట్లు ఇవన్నీ కూడా అందువల్ల అవన్నీ వద్దు మామిడి చెట్టు మామిడి చెట్టు మన ఇంట్లో నిజంగా పెరడు ఉంటే చక్కగా మామిడి చెట్టు వేసుకోవచ్చు చాలా మంచిది అది అన్ని విధాలా అన్ని రకాలుగానే కూడా మామిడి చెట్టు శుభప్రదం అదే విధంగా చెప్పాలంటే కనుక తులసిని కూడానమ్మ ఒక్క మొక్కరు ఎప్పుడు పెంచకూడదు విష్ణు తులసి కృష్ణ తులసి అంటారు తెల్లగా ఉన్నది విష్ణు తులసి కాస్త ఓ మాదిరి నల్లగా ఉండి ఎర్రగా ఉంటుంది కదా అది కృష్ణ తులసి ఆ రెండింటినీ కలిపి మనం పెంచాలి అంటే అమ్మా అలా రెండు పెంచుకుంటే అంటే పెళ్లి చేయాలి అని అంటే అటు వినాలి నేను అట్లా తులసి అలా రెండు అలా చేయాలా అలా పెంచుకుంటే అలా పెంచుకుంటే చేయాలని పూజిస్తే చాలమ్మా దానికి పెళ్లి చేయడం మాట దేవుడి కా పూజిస్తే చాలు ప్రతిదీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి తులసి కళ్యాణం ఎప్పుడు చేస్తాం తులసి దామోదరుణ్ణి కలిపి అంటే ఉసిరి చెట్టుని తులసి మాతని కలిపి కార్తీక మాసంలో చులుకు ద్వాదశి నాడు చేస్తాం అప్పటివరకు మనకేం పర్వాలేదు ఇంట్లో మామూలుగా నిత్య పూజలో ఉండొచ్చు అంటే విన్నాను అనమాట కృష్ణ తులసి ఇలా విష్ణు తులసి కలిపే వేస్తే మన ఇంటికి శుభప్రదం మనం ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఇంట్లో అశుభం లేకుండా ఉండాలంటే అక్కడ విష్ణు స్వరూపాన్ని పూజించినటువంటి తులసి మాత అద్భుతమైనటువంటి మనకి మంచి పరిణామాలు ఇవ్వాలి అయితే ఈ బిల్వ వృక్షం అంటూ అంటున్నాను కదా మరి బిల్వ వృక్షం కొంతమంది అమ్మ శివుడికి ఇష్టం కదా మరి బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఈ బిల్వ వృక్షం లక్ష్మీ స్థానం శ్రీ మహాలక్ష్మీదేవికి తులసి చెట్టు దగ్గర కూర్చొని మనం పూజ చేసి మహాలక్ష్మీదేవిని ఈ బిల్వ పత్రంలో చిన్న తేనె వేసి నివేదన చేసినట్లయితే ఇంట్లో అశుభాలన్నీ తొలగిపోయి శుభకరమైపోతుంది ఎంత చిన్న విషయం అంటే చిన్న చిన్న దాంట్లో అంటే సూక్ష్మంలో మోక్షం వస్తుందన్నమాట అర్థమైందా మీకు అందుకని ఆ తేనెని చక్కగా పిల్లలకి నాలుక్కి నాకిస్తే విద్యలో కొంచెం వెనకబడిన వాళ్ళు విద్య విద్యలో నెంప బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి పెడతారు అందుకని ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైనటువంటి ఈ బిల్వ వృక్షాన్ని స్వరూపంగా మనం ఎంచుతాం కాబట్టి ఆ బిల్వ దళాలని ఆ పరమేశ్వరుడికి అర్పిస్తాం కాబట్టి ఈ పని చేయడం అనేది చాలా చాలా శుభకరం ఏమో తర్వాత చూస్తేనేమో కలబంద చాలామంది ఇంటికి కలబంద కట్టేస్తూ ఉంటారు ఎందువల్ల దిష్టి దృష్టి దోషాలు లేకపోతే నరఘోష ఇలా రకరకాలైనటువంటి టైటిల్స్ పెట్టుకొని కట్టేస్తూ ఉంటారు కట్టేస్తూ ఉంటేనేమో మనం ఏమన్నా ఏమనుకుంటాం లేకపోతే ఏదో నర దృష్టి గణపతి ఆ గణపతి బాగా తీక్షణంగా చూస్తూ ఉంటాడు అక్కడ కలబంద మొక్క పక్కన ఒక వినాయకుడు భయంకరమైన చూపులతో దృక్కులతో ఉన్నటువంటి వినాయకుడిని పెట్టేస్తూ ఉంటారు కలబంద మొక్క పెట్టినా సరిపోతుంది ఆ వినాయకుడిని ఆ విధంగా పెడితే కూడా మనమే భయపడతాం ఒకసారి ఆయన కళ్ళు అంత తీక్షణంగా ఉంటాయి కదా కలబంద మొక్క పెట్టుకోండి దిష్టి అన్ని కూడా పోతాయి అదేవిధంగా అది పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదమే అయితే ఏంటంటే ఈ యొక్క కలబంద మొక్కని పెట్టుకోవడమే కాకుండా ఈ కలబంద మొక్క వల్ల మనకేంటంటే ఉపయోగం పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి ఈ తులసి మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల ఒక ఆరా ఉంటుంది ఈ యొక్క ఏదైతే బిలువ చెట్టు చెప్పానో నేను మారేడు చెట్టు బిలువ చెట్టు ఒకటే చెప్పానో ఆరా పెరుగుతుంది అంటే ఏంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నేను ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నావు అప్పుడు ఆరోగ్యమే కదా మహాభాగ్యం ఆరోగ్యమే అయినప్పుడు నీకు శుభమే అంతా అర్థమైంది మొక్కలు ఎందుకు పెంచుకోవాలి ఇంట్లో అంటే కనుక ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే మీకు తప్పనిసరిగా అనారోగ్య పరిస్థితుల్ని అధిగమించేస్తారు ప్రతిరోజు సూర్య నమస్కారం అలాగే చేస్తాం ముమ్మారు మూడు సార్లు ఆయనకి మూడు దోశ నీళ్ళే ఆయన ఏమో ఎక్కువ అడగట్ల పిండి వంటలు పెడుతున్నాం కదా ఆ విధంగా చేసుకోవడం తర్వాత కొంతమంది మనీ ప్లాంట్లు వేస్తూ ఉంటారు ఏమైనా ఈ మనీ ప్లాంట్లు ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అంటే కనుక కొంతమంది ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఇంట్లోంచి పక్కింటి వాళ్ళ నుంచి తెంపుకుని వచ్చేసి ఆ పట్టుకొచ్చి అంటే వాళ్ళు కాబట్టి వాళ్ళ కూడా మన ఇంటికి వచ్చేయాలి అనో ఏదో ఏమైనప్పటికీ కూడా పోనీ తెచ్చుకుని వేసుకున్నాం ఆ మనీ ప్లాంట్ కింద కూడా పాకేస్తుంది ఆ పైనుంచి కిందకి దాని యొక్క ఇవి వేలాడుతూ ఉంటాయి ఆ కనుపు కనుపుకి కూడా ఎక్కడన్నా పాతినా వచ్చేస్తుంది అది నీళ్ళలో వస్తుంది ఎలా వచ్చినా మనీ ప్లాంట్ అభివృద్ధి ధనం కూడా అలా అభివృద్ధి అవుతుంది కానీ పైకే పాకాలి మనీ ప్లాంట్ అలా ఉంటేనే వేసుకోండి లేకపోతే ఎందుకు పక్కకి పాకిన కిందకి కిందికి పడిపోతే కనుక అది అంత మంచిది కాదు అంటే అంత శుభకరం బాగానే ఉంటుంది కానీ శుభకరం అయితే కాదు అంటే మనం పాజిటివ్ ఎనర్జీస్ కదా ఇవన్నీ పెట్టి చెప్పుకుంటున్నాం ఆ తర్వాత కొంతమంది సంపెంగ మొక్కలు ఈ సంపింగ మొక్కలు పెరడున్న వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఆ సంపెంగ వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి అంటే అమ్మవారికి ఇష్టం అయ్యవారికి ఇష్టం పరమేశ్వరుడికి ఇష్టం ఆ ఘోరేభ్యో ఘోరఘోరేభ్య ఘోరతరేభ్యశ్రుద్రూపేభ్య ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయాత్ అని ఆ యొక్క ఈశ్వరుడికి ఈ యొక్క సంపెంగితో చేస్తే చాలా అద్భుతమైనటువంటి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామికి చాలా ఇష్టం అందువల్ల మనకి చూసినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి అక్కడ మనకి విశాఖపట్నం వెళ్ళినట్లయితే కొండ మీద ఉన్నటువంటి అప్పన్న అది ఏమిటంటే ఆయన సింహాచల అప్పన్న అంటూ ఉంటారు ఆ అప్పన్నకి ఇది ఇష్టం అనమాట అందువల్ల ఆ సంపెంగలు కూడా అక్కడ బాగా దొరుకుతూ ఉంటాయి మందార చెట్లు ఇంట్లో వేసుకోవచ్చు మందార చెట్లు సంపెంగ చెట్లు ఆ తర్వాత ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే కనుక మనకి పాలు కారే చెట్లు ఎట్టి పరిస్థితుల్లోనే వేయొద్దు పాలు కారే చెట్లు ఎప్పుడు కూడా అవి విషమే గుర్తుపెట్టుకోండి ఏంటంటే అది గన్నేరు వద్దు మన ఇంట్లో బొప్పాయి వద్దు ఏమండి పునాసకాయలు పునాసకాయలు కాసిస్తుంది ఇంత చెట్టే ఉందండి అది మనకి బ్రహ్మాండంగా ఉంది అది ఇది అంట అంటూ ఉంటారు కదా అలాంటి పనులు చేయకండి అలాంటి వద్దు ముళ్ళు కారే చెట్లు వద్దు ఇంటికి శుభకరం కాదు అంటే అప్పుడు గోరింటాకు కానీ లేకపోతే నేరేడు కానీ తర్వాత ముళ్ళ నేరేడు ఉంటుంది గోరింటాకు ఉంటుంది రేగు చెట్లు ఉంటాయి అవన్నీ కాంపౌండ్ బయట మన అపార్ట్మెంట్లు కాబట్టి మనకు అసలు అంత అసలు సీనే లేదు కానీ ఇదన్నమాట తర్వాత అరటి చెట్లు కొంతమందికి అరటి చెట్లు శుభం కలిగిస్తాయి పెంచుతారు కొంతమందికి అరటి చెట్టు వెయ్యగానే ఎవరొక్కరు వెళ్ళిపోతారు పైకి అందుకని ఆ చెట్టు వెయ్యరు అందువల్ల అది వాళ్ళ యొక్క అయితే ప్రకాశ ప్రకారం వచ్చేది అరటి చెట్టు అనమాట అదేవిధంగా వేప చెట్టు మర్రి చెట్టు ఇవి ఇంట్లో వేసుకోండి రావి చెట్లు అయితే ఏంటంటే మీకు మొక్కల మీద ఇష్టం ఉన్నా మీకు ఏమన్నా గ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా మీ ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్తో నిండిపోవాలన్నా ప్రతి పౌర్ణమికి కూడా ఒక మారేడు చెట్టు దానం చెయ్యండి అద్భుతమైనటువంటి పరిస్థితులు వస్తాయి గ్రహ బలం అంతా కూడా మీకు మారిపోతుంది శుభమే శుభయోగాలు వస్తాయి మా పౌర్ణమి పౌర్ణమికి కూడా ఒక మూడు మారేడు చెట్లు పెట్టుకోండి మూడు లేకపోతే మారేడు రావి గుళ్ళకి కానీ లేకపోతే ఏదైనా సరే పబ్లిక్ గార్డెన్స్ అలాంటి చోట్ల కానీ ఇస్తూ ఉండండి ఎవరికైనా సరే ఇది పూజకు పనికొస్తుంది లేకపోతే అపార్ట్మెంట్స్లో కూడా వే వేస్తూ ఉండండి పట్టికెళ్ళి ఇస్తే వాళ్ళు పాతుకుంటారు అలా మీరు చేయండి మీకు అన్ని విధాలకు కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అదేవిధంగా కొంతమంది అంటూ ఉంటారు సూర్యరశ్మి తగలాలి కదండి మరి మొక్కలు పెట్టుకుంటే ఎలాగా మనకి అపార్ట్మెంట్లో ఒకటో రెండో బాల్కనీలు ఉన్నాయంటూ ఉంటారు కానీ మీకు పాజిటివ్ ఎనర్జీస్ రావాలంటే ఇంట్లో మొక్కలు ఉండడం చాలా చాలా శుభప్రదం అమ్మ అందువల్ల తప్పనిసరిగా మొక్కలు పెంచుకొని మనం కలబంద లాంటిది గుమ్మానికి కట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా బాగుంటుంది కొంతమంది అంటారు ఎలా అంటే తులసి మొక్క పెట్టామండి ఎటువైపు పెట్టాలో అర్థం కావడం లేదండి మాకు చూస్తేనేమో తూర్పువైపు బాల్కనీ లేదండి అంటారు తులసి మొక్క దక్షిణం తప్ప ఏ దిక్కును పెట్టినా ఓకే అది కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఆ విధంగా చేసి ప్రతిరోజు పొద్దున సాయంత్రం దీపారాధన చేస్తే తప్పనిసరిగా లక్ష్మీ కటాశం ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు శ్రీమతులేనమ్మ